एनटीआर जिला नंदिगाम मंडल परिधिलोनी दामलूरु ग्रामंलो एनआरजीएस निधुलनु ग्राम सर्पंच सेक्रेटरी इद्दरू कलिसि 18 लक्षलु డ్రా చేసి దుర్వినియోగం చేశారు. గ్రామంలో సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రానికి సుమారు 73 లక్షల రూపాయలు నిధులు మంజూరు అవగా వాటిని పక్కదారి మళ్లించినట్లు తెలుస్తోంది. స్లాబ్ లెవెల్ కు రావడంతో పార్ట్ బిల్లు అమౌంట్ అందించాలని సంబంధిత అధికారుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరిగి నిధులు మంజూరు చేయించుకున్నారు. అయితే 6 నెలల క్రితం ఈ పనులకు చెందిన 18 లక్షల సర్పంచ్ ఖాతాలో జమ అయిన విషయాన్ని కాంట్రాక్టర్లకు సర్పంచ్ తెలియపరచలేదని, మార్చి నెలలో సెక్రటరీ ప్రమేయంతో సర్పంచ్ ఖాతాలో ఉన్న 18 లక్షలు డ్రా చేసి సొంతానికి వాడుకున్నారని కాంట్రాక్టర్లు తెలిపారు. అనంతరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా సెక్రటరీకి షాకర్స్ నోటీస్ జారీ చేసి సర్పంచ్ ని హెచ్చరించారు. 18 లక్షల నిధులు తిరిగి వెంటనే కాంట్రాక్టర్ కి అందజేయకపోతే ఇరువురిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హెచ్చరించారు. ఇంజనీర్స్ వర్క్స్, మెటీరియల్ వర్క్స్ ప్రీవియస్ సర్పంచ్ చేయడం జరిగింది. అవి మనను ఎడ్జిస్ట్ అవ్వడం జరిగింది. ఎడ్జిస్ట్ అయిన వెంటనే ఆయనకి డ్రా చేసి ఆ సర్ప ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో, గ్రౌండింగ్ చేశారో వాళ్ళకి ఇవ్వవలసి ఉంది. కానీ టైం డ్రాగ్ ఆన్ చేసి నిన్నను 2 డేస్ బ్యాక్ సెక్రటరీ సర్పంచ్ కలిపి విత్ సిగ్నేచర్స్తో బ్యాంక్కి వెళ్ళి డ్రా చేయడం జరిగింది. నిన్నను మేము మెమో కూడా ఇష్యూ చేసాం. ఈరోజు డీపీఓ ఆఫీస్ నుంచి డీపీఓ గారు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన రిప్లై బట్టి ప్లస్ ఎంక్వైరీ చేసి ఆయన మీద చర్యలకి సిఫార్సు చేస్తారు. ఎన్ని లక్షల రూపాయలు మేడం? 21 లాక్స్. ఏ ఊరు అండి అది? దాములూరు. నందిగామ మండలం, దాములూరు గ్రామం. తెలుగు రమేష్ నేను. ఎన్ఆర్జీఎస్ నిధుల కింద కాంట్రాక్ట్ వర్క్ చేశాను. సచివాలయం, వెల్నెస్ సెంటర్లో 73 లక్షల నిధులతోటి 40 లక్షలు పెట్టుబడి పెట్టి చేసాము. స్లాబ్లు వరకే చేసాము. అవి పంచాయతీ అకౌంట్లో 21 లక్షల జమ అయింది. అది సర్పంచ్ గారిని, సెక్రటరీ గారిని అడిగితే చెక్ బుక్ మారలేదు అని చెప్తున్నారు, చెప్పారు. అది స్టేట్మెంట్ తీసుకొని చూస్తే 9వ తారీఖు నిధులు డ్రా చేసినట్టు ఉన్నాయి. దాని మీద పై అధికారులకు మేము ఫిర్యాదు చేసాము, షోకాజ్ నోటీస్ ఇచ్చారు, యాక్షన్ తీసుకుంటున్నాము.